హాయ్. వన్స్ ఈ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్, పేషెంట్ కానీ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలుసుకోవాల్సిన ఇదేంటంటే, ఈ ట్రీట్మెంట్ని డాక్టర్ సూచనల మేరకు కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అవసరం ఉందంటే ఏంటంటే, ఒక్కొక్కసారి పేషెంట్స్కి ఉన్న అపోహలతోటైతేనేమి ఇదైతేనేమి వాళ్ళు నాటు మందులని ఆ మందులని ఈ మందులని వాడటం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మనం ట్రీట్మెంట్ మధ్యలో వదిలేసి వేరే ట్రీట్మెంట్కి వెళ్ళి మళ్ళీ జబ్బు తిరగబెట్టిన తర్వాత వాళ్ళకి మొదటిసారి చేస్తే వచ్చే సక్సెస్ జబ్బు తిరగబెట్టిన తర్వాత ఉండదు. అందుకని మనం చేసుకునే మొదటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా డాక్టర్ సూచన మేరకు పాటిస్తేనే మంచిది. ఎందుకంటే మనం ఇదంతా కంప్లీట్ చేసినంత మాత్రాన అందరికీ పూర్తిగా నయం అవుతుందని గ్యారంటీ ఏ డాక్టర్ ఇవ్వలేదు. ఉదాహరణకి చిన్నపిల్లల్లో ఇప్పుడు ఏఎల్ఎల్ క్యాన్సర్ చిన్నపిల్లల్లో ఎక్కువ మందిలో వస్తుందనుకున్నాం. 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఏఎల్ఎల్ ట్రీట్మెంట్కి వచ్చే సక్సెస్ రేట్ ఏంటంటే సుమారుగా 80%. చెడ్డ క్రోమోజోమ్స్ ఏమీ లేకుండా స్టాండర్డ్ రిస్క్లో ఉన్న పేషెంట్స్కి సక్సెస్ రేట్ 80% ఉంటుంది. చెడ్డ క్రోమోజోమ్స్ అంటే ఇంతకుముందు మనం ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అని అనుకున్నాం కదా, ఈ ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ పాజిటివ్ వస్తే వాళ్ళ సక్సెస్ రేట్ డ్రాస్టిక్గా తగ్గిపోద్ది, 35% 40%కి వస్తుంది. సో వాళ్ళని పక్కన పెట్టి మనం ఈవెన్ స్టాండర్డ్ రిస్క్లో ఉన్న పేషెంట్స్ని తీసుకున్నా మనం చెప్తున్న సక్సెస్ రేట్ అరౌండ్ 80% చెప్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి, 20% ఫెయిల్ అవుతారు. ఇంత ట్రీట్మెంట్ చేసినా ఇవన్నీ చేసినా ఎవరు ఈ 20%లో ఉన్న వాళ్ళు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎవరు, ఈ సక్సెస్ అయ్యే వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు. సో యూజువల్గా ఏంటంటే ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి 5 సంవత్సరాల పాటు వీళ్ళని ఫాలోఅప్లో ఉంచడం జరుగుద్ది అనమాట. ఈ ఫాలోఅప్లో ఉన్నప్పుడు డాక్టర్ చెప్పిన టైంకి హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. వాళ్ళు పేషెంట్ని పరీక్ష చూస్తారు, బ్లడ్ అవసరమైన బ్లడ్ పరీక్షలు చేసి అన్నీ బాగుంటే మళ్ళీ వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతూ ఉంటుంది. సో 5 ఇయర్స్ పాటు జబ్బు తిరగబెట్టే ఇంకా వాళ్ళకి దాదాపుగా ఈ జబ్బు తిరగబెట్టదు. అంటే దాదాపుగా ఎందుకు అంటున్నామంటే చాలా తక్కువ మంది 5 సంవత్సరాల తర్వాత కూడా జబ్బు తిరగబెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా నెగ్లిజిబుల్ నెంబర్స్. సో అంటే ఈ బ్లడ్ క్యాన్సర్స్ ఒక 5 ఇయర్స్ వరకు తిరగబెట్టకపోతే ఇంక వాళ్ళు దాదాపుగా ఈ జబ్బు నుంచి విముక్తులయ్యి ఆ జబ్బు లేని పిల్లలు, ఆ వయసు పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళు జీవించినట్టుగా జీవించడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి జబ్బుల్ని మనం సగం ట్రీట్మెంట్ చేసి అపోహలతోటో వేరే వాటితోటో మనం వదిలేసి నాటు మందులని ఆ మందులని ఈ మందులని వాడితే కనుక వాళ్ళకి తర్వాత మళ్ళీ జబ్బు తిరగబెడితే ఫస్ట్లో ఇచ్చినంత సక్సెస్ రేట్ని రెండోసారి ఇవ్వలేము. అది మొట్టమొదటి పాయింట్. రెండవది ఏంటంటే, తిరగబెట్టిన తర్వాత చేసే ట్రీట్మెంట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. మొదటి ట్రీట్మెంట్ కన్నా ఇంకా పవర్ఫుల్ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటిసారి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కన్నా ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. అట్లానే వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఒకసారి బ్లడ్ క్యాన్సర్ తిరగబెట్టిన తర్వాత మనం మళ్ళీ వాళ్ళని పూర్తిగా నయం చేయాలి అంటే, అంటే మనం ఒకసారి ఫెయిల్ అయ్యాము అంటే ట్రీట్మెంట్లో నెక్స్ట్ చేసే ట్రీట్మెంట్ మోతాదు ఎక్కువ ఉంటుంది, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, శారీరక ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో ఇవన్నీ గండాలు దాటితే కానీ మనం అప్పుడు వాళ్ళని నయం చేయగలిగే అవకాశం ఉంటుంది. సో అందుకని మొదటి ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్. సో మనకి ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో 6 నెలల పాటు 7 నెలల పాటు హాస్పిటల్లో ఏ హాస్పిటల్కి దగ్గరగా మనం ఉండి రొటీన్ జీవితం ఇబ్బంది కలగకుండా మనం ఎక్కడ ట్రీట్మెంట్ చేయగలమో అక్కడ ఉండి ఖచ్చితంగా ఆ టైం ప్రకారం ఆ మందులు వాడుకొని తర్వాత మెయింటెనెన్స్ 2.5 సంవత్సరాలు వాడుకోవటం అనేది ఖచ్చితంగా చేయాల్సిన పని. ఇది పేషెంట్ రిలేటివ్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. రెండవది ఏంటంటే, వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి ట్రీట్మెంట్ చేసే భాగంలో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలా, పిల్లలు స్కూళ్ళు వదిలేసి ఫ్రెండ్స్ని వదిలేసి హాస్పిటల్లోనే ఎక్కువ రోజులు ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సిన ధైర్యాన్ని ఎప్పుడు మనం ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ వాళ్ళ మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఉండేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉంటుంది. డాక్టర్స్ కూడా మీకు తగిన సహకారం అందించి మీకు కౌన్సిలింగ్ చేసి మీరు చక్కగా ట్రీట్మెంట్ తీసుకునేటట్టుగా అరేంజ్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆహార నియమాలు అనేవి ఉంటాయి. ఈ ఆహార నియమాలు అనేది మీరు డాక్టర్స్ ఎటువంటి ఆహార నియమాలు చెప్తారో అవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్లో మంచిగా ఆహార నియమాలు పాటించి శుభ్రమైన వాతావరణంలో ఉండి
ఇంటికి వెళ్ళిన తర్వాత ఆహార నియమాలు పాటించకుండా అపరిశుద్ధమైన వాతావరణంలో మురికి వాతావరణంలో ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మనం మొదటి 6 నెలలు చేసే ట్రీట్మెంట్లో మీకు కొన్ని ట్రీట్మెంట్ డే కేర్ ట్రీట్మెంట్లు కూడా నడుస్తాయి. సో అలాంటి టైంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండి డాక్టర్స్ ఇచ్చిన సూచనల ప్రకారం పరిశుభ్రంగా ఉండి శుభ్రమైన వాతావరణంలో ఉండి కాచల్లార్చి నీళ్ళు తాగి తాజా ఫుడ్డు ఎప్పటికప్పుడు ఉడకబెట్టిన ఆహారం తినుకుంటా ఇవన్నీ ఇచ్చిన సూచనలన్నింటినీ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకుని ఉంటే మీరు ఈ జబ్బు నుంచి మనకు కావాల్సిన వాళ్ళని మన బంధువులు కానీ పిల్లల్ని కానీ ఎవరినైనా సరే చక్కటి ట్రీట్మెంట్ తీసుకొని మంచి మందులు తీసుకొని సూచనలన్నీ పాటించి ఇవన్నీ చేస్తే మనం ఆ జబ్బు నుంచి బయటపడి పూర్తిగా క్యాన్సర్ని పోరాడి దాన్ని అధిగమించి మనం నార్మల్ జీవితం సాధారణ జీవితం గడపడానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో క్యాన్సర్కి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ శాతం మందికి జబ్బు పూర్తిగా నయమయ్యి జబ్బు లేని వాళ్ళు జీవించినట్టుగా జీవించడానికి అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలంటే మనం తప్పకుండా క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది, డాక్టర్స్ ఇచ్చిన సూచనలు పాటించాల్సి ఉంటుంది, ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.